శుభం బియాదు. ధనుర్ రాశి వారికి శని గమనం అన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల వచ్చే లాభాలేంటి, మన జనవరి 24వ తారీఖు తర్వాత శని ఎప్పుడైతే మకరంలో ప్రవేశిస్తాడో అప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. శని నెత్తి మీద శని పక్కకు జరిగినట్టుగా జరుగుతుంది, అదొక అదృష్టం వాళ్ళకి. అంటే గత 2.5 సంవత్సరాలుగా పడుతున్న కష్టాలకు ఒక చిన్న రిలీఫ్, అంటే నెత్తి మీద బరువు పెట్టుకున్న దానికి చేత పట్టుకున్న దానికి బరువు ఎంత తేడా ఉంటుందో అంత తేడా వాళ్ళకి స్పష్టంగా బాగా కనబడేది ఎవరికంటే ధనుర్రాశి వారికి. అందులో మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎందుకు కనబడుతున్నారంటే వాళ్ళు ఇప్పుడు బాధను భరిస్తున్నారు. 2017 ఆగస్టు నుండి పడిస్తున్నారు, ఒక్కసారిగా చిన్న రిలీఫ్ కనబడుతుంది. 27 తర్వాత బాగా కనబడుతుంది, వాళ్ళకు అదృష్టంగా మనం భావించవచ్చు. అయితే రాశిలో ఆల్రెడీ గురుడు అనే గ్రహం ఉన్నాడు కాబట్టి శని పక్కకు జరుగుతూనే ఒక సత్ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు. అయితే ఇక ధనురాశి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఆ ధనురాశిలో షష్ఠగ్రహ కూటమి జరిగింది కాబట్టి ఏ గ్రహాలు అయితే అందులో నుండి పాస్ అనే ముందుకెళ్ళాయో ఆరు గ్రహాలు కలిసినప్పుడు ఒక విచిత్రమైన ఒక కాంబినేషన్ తయారవుతుంది. అంచేత ఏంటంటే ఈ ఆరు గ్రహాల కూటమిలోని ప్రతి గ్రహానికి సంబంధించిన శాంతిని చేసుకోవడం కానీ దానికి తగ్గట్టుగా దానాలు ఇచ్చుకోవడం కానీ ఈ ఆరు గ్రహాలకు సంబంధించింది ఇచ్చుకుంటే చాలా ఒకేసారి ఒకే చోట ఎట్ ఏ టైమ్గా ఇవ్వడానికి ప్రయత్నించండి. అలా చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు రిలీఫ్ అవడానికి అవకాశం బాగా కనబడుతుంది. ఈస్ అ బిగ్ రిలీఫ్. శని యొక్క గమనం అనేది ధనుర్రాశి వరకు ఉన్నంత రిలీఫ్ ఇంకెవరికి లేదని చెప్పచ్చు అన్నమాట. ఇమీడియట్ రిలీఫ్ అయ్యేది వాళ్ళు ధనుర్రాశి వాళ్ళే కాబట్టి అది కొంచెం దానికి సంబంధించిన ఆ ప్రక్రియ చేసుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ధనుర్రాశి వారికి గురు మంత్ర సాధన, అంటే ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధ ప్రజ్ఞ ప్రేయస్ స్వాహ, ఈ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేయడం కూడా ప్రయత్నించండి. కారణం ఏంటంటే గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి గురు మంత్ర సాధన చేస్తే వేరే గ్రహాల యొక్క ఎఫెక్ట్ వల్ల తనకు తిరిగే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే అది పోయి మనకు సంపూర్ణ బలం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంచేత ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.